హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను నా డైలీ వ్లాగ్ సెక్షన్ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:48 అవుతుంది. సో ఈరోజు నుంచి నేను డైలీ వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. రేపు వచ్చేసి హోలీ. సో నేను హోలీకి చేసేది ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేసాను. టైం వచ్చేసి 7:11 అవుతుంది. నైట్ 12:30 అలా అనుకున్నాను. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం మీట్ అవుతారు ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడే స్నానం చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడే మనకు టీ కూడా వచ్చింది. టీ చూడాలి ఒకసారి టీ ఎలా ఉందో. సో ఇప్పుడు ప్లాన్స్ ఏంటంటే గుడికి వెళ్దామని అనుకుంటున్నా. చూడాలి గుడికి ఎట్లా వెళ్దామని. ప్రతిసారి హోలీకి అయితే వెళ్తాను. ఇక్కడే మహాదేవం గుడి అని ఉంటుంది, అక్కడికి వెళ్తాను, మీకు కూడా చూస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే గుడికి వచ్చానో మీకు గుడి చూపిస్తాను. సూపర్ ఉంటుంది గుడి మాత్రం. ఇంకోండి ఫ్రెండ్స్, ఇదే గుడి. ఇక్కడ ఒక చిన్న లింగం ఉంటుంది, ఇంకొక మీడియం సైజ్ లింగం ఉంటుంది, అక్కడ పెద్ద లింగం ఉంటుంది. సూపర్ ఉంటుంది గుడి. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి. ఎప్పుడైనా మీకు కడతాల నుంచి వెళ్తే విజిట్ చేయండి. సూపర్ ఉంటుంది గుడి మాత్రం. మీకు దూరం నుంచి చూపిస్తాను. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ అమ్మవారిని పెట్టారు నిన్న మొన్ననే. సో అందరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే గుడి నుంచి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం రైటింగ్ వర్క్ ఉంది కాలేజ్కి సంబంధించింది. సో అది రాయాల్సి ఉంటుంది. సో అది రాసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. కాలేజ్ వర్క్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిద్దాము. సో ఇప్పుడు అయిపోయింది, చూస్తాను మీకు. సో ఇప్పుడు ఏం చేయాలో చూడాలి. బయటికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు అయితే మా ఇంకో ఇంటి దగ్గరకు వచ్చాను. లాస్ట్ టైం నేను వీడియో అయితే ఒకటి చెప్తామని మర్చిపోయాను ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి. ఏంటంటే మన ఛానల్ పైన కాపీరైట్ పడ్డది. 100 మెంబర్స్కి కాపీరైట్ పడ్డది, అయినా మనం కంటెంట్ ఏమి కాపీ చేయలేదు. కాపీరైట్ ఎందుకు పడ్డదో తెలియదు. అంటే నాకు తెలిసిన ఒక యూట్యూబర్ అన్నతో మాట్లాడాను. ఆయన పేరు వచ్చేసి సూరజ్ రెడ్డి. ఒకసారి ఆయన ఛానల్ని కూడా మీరు చూడండి, ఆయన మోటో బ్లాగర్. కింద నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆయనది కూడా చెక్అవుట్ చేయండి. ఇప్పుడే టిఫిన్ వచ్చింది, ఈరోజు సేమియా. సో ఈరోజు వచ్చేసి హోలీ, కానీ మా గలీలో అయితే హోలీ ఆడట్లేదు ఈసారి కరోనా రీజన్స్ వల్ల అనుకుంటాను. సో మీకు చూపిస్తాను అనమాట మా గలీలో ప్రతిసారి ఎక్కడ హోలీ ఆడతారు, ఈసారి ఎందుకు ఆడట్లేదు. ఈసారి ఈ హోలీ అయితే చూడలేకపోయాము, కానీ ఈరోజు నాకు 3:00కి ఒకటి స్కూల్ నుంచి క్లాస్ ఉందన్నమాట. దాని తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాను నేను ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాస్ కంటే ముందు లంచ్ వచ్చింది. లంచ్ చేసిన తర్వాత క్లాస్ కంటిన్యూ చేద్దాము. 3:00కి క్లాస్, ఇప్పుడు 2 అవుతుంది. క్లాస్ టైం వచ్చేసి చేంజ్ అయింది, 3 to 4 o'clock పోయింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు, టైం పాస్ కావట్లేదు. బయటికి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ హోలీ ఉంది కదా, కలర్స్ వేస్తే మళ్ళీ కలర్ పడుతుందేమో షర్ట్స్ పైన, కానీ మన మీద కలర్ వేస్తారేమో అని భయంతో పోవట్లేదు. చూడాలి, పోదాం, పోతే పోవచ్చు బయటికి. Thank you.
ఇప్పుడే క్లాస్ అయిపోయింది. సో దీంతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.